హోటల్ యజమానులు వినియోగదారులకు తాజా ఆహార పదార్థాలు మాత్రమే విక్రయించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. సామర్లకోట పట్టణంలోని యతి ఫుడ్స్ లో చల్లగా ఉన్న బిర్యానీని సర్వ్ చేశారన్న ఫిర్యాదుతో అధికారులు హోటల్లో తనిఖీలు చేపట్టారు. కిచెన్ రూమ్ అపరిశుభ్రంగా ఉండడంతో హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. బేకరీలో తనిఖీలు చేసి ప్యాకింగ్ లో తేడాలున్న బ్రెడ్లను సీజ్ చేసి ల్యాబ్ కు పంపారు. పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎక్కడ ఎలా చేయకూడదు అవసరం. మనం ఏంటంటే ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, మధ్యాహ్నం శుభ్రంగా ఉన్నాయి లేదా క్వాలిటీ ఫుడ్ అమ్ముతున్నారా లేదా ఎలా చెప్పి అమ్ముతున్నారా ఈరోజు 1:30 ఒక కస్టమర్ ఫోన్ చేసి సామర్లకోట సెంటర్ లో ఉన్నటువంటి ఎత్తి రెస్టారెంట్ లో నిల్వ ఉన్నటువంటి బిర్యానీ వేడి చేసి పెట్టారని చెప్పడం జరిగింది. 1:30 వెంటనే సంబంధిత ఫుడ్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి తీసుకొని వైఎస్ఆర్ పి శ్రీనివాస్ సహాయ ఆహార నియంత్రణ అధికారి ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ శానిటరీ కండిషన్స్ మాత్రం కిచెన్ లో కొంచెం మారలేవు, దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాము. నెక్స్ట్ కూడా అలానే ఉంటే మాత్రం మూసేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు రికమెండ్ చేసి మూపించడం జరుగుతుంది. కానీ ఫ్రిడ్జ్ లో కూడా ఇన్స్పెక్ట్ తనిఖీలు చేయడం జరిగింది. దాంట్లో నిల్వ ఉన్న చికెన్ అనేది ఈ రోజు తెచ్చింది మాత్రమే నిల్వ ఉన్నది. ఎట్లానే బేకరీ ఇన్స్పెక్ట్ చేసాం, బేకరీలో ఎక్స్పైరీ డేట్ లేవు, బ్రెడ్ మీద కూడా లేబుల్ పట్టలేసి కొంచెం తేడా గమనించడం జరిగింది. దాన్ని శాంపుల్ ఇచ్చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం, ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ద్వారా పబ్లిక్ కి, హోటల్స్ కి, స్వీట్ షాపులకి, టిఫిన్ సెంటర్లకి అందరికి తెలియపరిచేది ఏంటంటే శుభ్రమైన కిచెన్ శుభ్రంగా ఉండి అప్పటికప్పుడు వేడి పదార్థాలే సర్వ్ చేయాలి, కానీ నిల్వండేవి మాత్రం సర్వ్ చేయొద్దని ఒకవేళ అలా చేసిన పక్షంలో కంప్లైంట్ ఫైల్ చేసుకొని వచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రతి హోటల్, స్వీట్ షాపు, బేకరీస్ ఇదంతా విధిగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పరిశుభ్ర పరిసరాలను తయారు చేయాలి. అటు కాని పక్షంలో అటు మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.